జమిలీ ఎన్నికల జపం చంద్రబాబు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా సీఎం పీఠం చేజారిందన్న ఆవేదన కేసులు మెడక చుట్టుకుంటాయన్న ఆందోళన నేతల వరుస జంపింగ్లతో పార్టీ పరిస్థితులు చేజారుతున్నాయన్న ఆక్రోశమో తెలియదు గానీ చంద్రబాబు ఈ మధ్యన చాలా విషయాల్లో లాజిక్ మిస్ అవుతున్నారు జగన్ను అర్జెంటుగా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపేసి మళ్ళీ చక్రం తిప్పాలన్న తపనలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది కొద్ది రోజులుగా తరచూ ఆయన నోటి నుంచి వినిపిస్తున్న జమిలీ ఎన్నికల జపం కూడా దీనిలో భాగమే అనిపిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన మోదీ మనసులో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని అమలు చేసి ధైర్యం చేయడం ఆయనకు దుస్సాహసమే అవుతుంది కరోనా కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నమయ్యాయి కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమవడంతో మోదీ గ్రాఫ్ ఇటీవల గణనీయంగా తగ్గింది కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీకి బలమైన పాజిటివ్ ఫ్యాక్టర్ ఏది ప్రభుత్వానికి లేదు పోఖ్రాన్ అణు కార్గిల్ యుద్ధం కావచ్చు కాంగ్రెస్ సహాయంలో మితిమీరిన అవినీతి అవ్వచ్చు వాజ్పేయి హాయం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల వరకు ఏదో ఒక బలమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోందన్నది కాదనలేని సత్యం అయితే ఇప్పుడు అలా చెప్పుకోవడానికి ఇటీవలి కాలంలో ఎన్డీఏ సర్కారు సాధించిన ఘనత ఏదీ లేదు పైగా వ్యవసాయ బిల్లు ఇతర కారణాలతో ఎన్డీఏలోని కీలక భాగస్వాములు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్డీఏ మనుగడ సాగుతోంది కానీ వాజ్పేయి సర్కార్ మాదిరిగా బొటాబొటీ మెజారిటీ ఉంటే కేంద్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవి భాగస్వామ్య మిత్రులతో తలెత్తుతున్న ఇబ్బందుల్ని తట్టుకోవడానికి అవుతున్న తరుణంలో మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలకు వెళ్లే దుస్సాహసానికి మోదీ సిద్ధమవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇలాంటి తరుణంలో చంద్రబాబు మాత్రం నిత్యం జమిలీ మంత్రాన్ని జపిస్తున్నారు ఎన్నికల తర్వాత చేస్టులుడిగి డీలా పడిన పార్టీ నేతల చెవుల్లో ఈ మంత్రాన్ని నూరుపోస్తూ ఇదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఇక మనదే విజయం అంటూ పదే పదే ఓదరగొడుతున్నారు కేడర్లోని నిరాశ నిస్పృహల్ని పారద్రోలడానికి చంద్రబాబు ఈ మాటలు చెబుతున్నా నిజంగా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ఒకవేళ ఈ ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా అన్నది చూద్దాం వాస్తవానికి జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్ని ఆపాల్సి ఉంటుంది బీహార్ తరువాత తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ ఎన్నికలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఆపేసి ఒకేసారి జరిగేలా చూడాల్సి ఉంటుంది అసలు రాజ్యాంగ సవరణ అనేదే పెద్ద టాస్క్ ఇప్పుడు మొదలు పెడితే మరో ఐదేళ్లకు కానీ ఈ తతంగం పూర్తి కాదు ఈ లోపు బీహార్ కేరళ ఎన్నికలు పొడిగించాలి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల గడువు తగ్గించాలి ఐదేళ్ల గడువును కుదిస్తే ఈ రాష్ట్రాలు కేసులు వేసే అవకాశం ఉంది వీటన్నింటినీ మించి ఉభయ సభల్లో తీర్మానం చేయాలి ఈ తీర్మానం చేయాలంటే రెండు బై మూడో వంతు మెజారిటీ ఉండాలి లోక్సభలో అయితే ఆ మెజారిటీ ఉంటుంది కానీ రాజ్యసభలో బీజేపీకి అంత మెజారిటీ లేదు అకాలీదళ్ళు శివసేన ఎన్డీఏ నుంచి ఇప్పటికే బయటకు వెళ్ళాయి రాజ్యసభలో తీర్మానం చేయాలంటే వైసీపీ టీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి మోదీపై కారాల మిరియాలు నూరుతున్న కేసీఆర్ కేంద్రానికి మద్దతు ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు ఇక ఇతర అంశాల్లో జగన్ మద్దతు ఇస్తున్నప్పటికీ తన పదవీ కాలాన్ని రెండేళ్లకు తగ్గించుకుని జమిలీ ఎన్నికలకు జగన్ మద్దతు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలియనివి కాదు ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆయన ఈ అంశాలను విస్మరించాలనుకోవడానికి లేదు అయినప్పటికీ చంద్రబాబు పదే పదే జమిలీ ఎన్నికలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు అన్ని తెలిసిన ఆయన జమిలీ ఎన్నికల విషయంలో లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు దీనికి సమాధానం కావాలంటే టీడీపీ ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికీ ఏడాదిన్నర మాత్రమే గడిచింది మరో మూడున్నర ఏళ్లకు గానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు ఇప్పటికే నిరాశ నిస్పృహలతో ఉన్న నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు వారి వెంట కేడర్ కూడా వెళ్ళిపోతోంది ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది త్వరలో ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి కేడర్లో ఆ మూడ్ క్రియేట్ చేస్తే జంపింగ్లు ఆగుతాయన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది వాస్తవానికి ఒకవేళ మోదీ జమిలీ ఎన్నికలకు సిద్ధమైనా ఇక్కడ టీడీపీ దానికి సిద్ధంగా ఉందా అన్నది సందేహమే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది అభ్యర్థులు నియోజకవర్గాల మొహం చూడలేదు ఎవరో దాకా ఎందుకు మంగళగిరిలో ఓటమిపాలైన లోకేష్ మళ్ళీ అక్కడ అడుగు పెట్టింది లేదు తనకు వరుస విజయాలు కట్టబెడుతున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించింది లేదు ఎన్నికల్లో విజయం సాధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఇప్పటికే గోడ దూకేశారు మరో ఇద్దరు ముగ్గురు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి నలుగురు ఐదుగురు మినహా మిగిలిన వారు కూడా నియోజకవర్గాల్లో అంత యాక్టివ్గా లేరు దాదాపు మూడవ వంతు నియోజకవర్గాల్లో పార్టీకి సరైన ఇన్ఛార్జీలు లేరు అంతేకాకుండా కరోనా వ్యాప్తి ప్రారంభంలో హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు లోకేష్ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడం లేదు కరోనా అంతమయ్యే వరకు లేదా వ్యాక్సిన్ వచ్చే వరకు వారిద్దరూ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపించడం లేదు వచ్చే ఏడాది మార్చిలోపు కరోనాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు అంటే చంద్రబాబు లోకేష్ ప్రజల్లోకి రావాలంటే మరో ఐదారు నెలలు ఆగాల్సిందే జమిలీ ఎన్నికలు అంటూ జరిగితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మధ్యలోనే ఉంటాయి దీనిని బట్టి చంద్రబాబు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన ఏడాదికే ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యమయ్యేదేనా ఇప్పటికే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైన కేడర్ను తిరిగి సమకూర్చుకోవడం జరిగే పనేనా చంద్రబాబుకి ఇవేమీ తెలియని విషయాలు కాదు అయినప్పటికీ ఆయన జమిలీ మంత్రాన్ని వదలకుండా జపిస్తున్నారంటే దానికి కారణం ఒక్కటే గోడ దూకుళ్లను కొంతవరకు నిరోధించడం నిస్తేజంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకురావడం ప్రక్క రాష్ట్రంలో కూర్చుని తండ్రి కొడుకుల మాటలతో కేడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతుందా ప్రత్యర్థి పార్టీలోకి జోరుగా సాగుతున్న వలసలను ఈ మంత్రం అడ్డుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుందో